విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం పౌర గ్రంథాలయంలో గ్రంథాలయ అధికారి రమణ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అంబేద్కర్ వాది గోటివాడి సామ్రాట్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముసాయిదా కమిటీ చైర్మన్గా వివరించిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు దువ్వు దుర్గాలు, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ భోగం కోటి, ఎండుగుబిల్లి గోపి కోటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నవభారత రాజ్యాంగ దినోత్సవం మన గ్రంథాలయంలో జరుపుకోవడం చాలా ఆనందమైంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఈ యొక్క భారతదేశానికి దిశానిర్దేశం చేసేటువంటి రాజ్యాంగాన్ని రూపొందించారని 1947లో ఒక ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించి మన భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప నేత మన అంబేద్కర్ గారు. ఈ యొక్క రాజ్యాంగంలో ఆడవారు కేసునేం కానీ వృద్ధులు, మహిళలు, పిల్లలు తారతమ్యం లేకుండా ధన పేద అనే తేడా లేకుండా అన్నింటిలోని సమానత్వాన్ని రూపొందించి సర్వసత్తాక దేశంగా మన భారతదేశాన్ని నిలిపిన ఘనత మన భారత రాజ్యాంగాన్ని. ఈ యొక్క రాజ్యాంగాన్ని రూపొందించిన మన అంబేద్కర్ గారిని మనం స్మరించుకోవడం